మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా చేసుకున్నారు దీపావళి పండగ సో అందరూ హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నా సో నేను కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి ఇలా ముగించేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ అందరము ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఇంకా హ్యాపీగా చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాము అలాగే ఈ రోజు మా ఇంట్లో నేను ఎలా దీపావళి ఫెస్టివల్ జరుపుకున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మరీ ఎక్కువ ఓవర్ గా ఏమీ సెలబ్రేషన్ చేసుకోలేదు సింపుల్ గా మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో అలాగే కొన్ని రంగోలీ డిజైన్స్ వేశాను ఫ్లవర్స్ తో అది ఎలా చేసుకున్నానో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది గుమ్మం ఉందండి గుమ్మం ఉందంటే బయట ఆరు బయట ఈవినింగ్ టైంలో సిక్స్ ఆ టైంకి ఇలా ఫ్లవర్స్ ముగ్గు వేసి ఫ్లవర్స్ అది డిజైన్స్ వేశాను డిజైన్స్ వేసి ఫస్ట్ డిజైన్ వేసిన తర్వాత ఫ్లవర్స్ వేసాను ఫ్లవర్స్ వేసి ఇలా డెకరేషన్ చేశాను ఫ్రెండ్స్ డెకరేషన్ చేసి అందులో దీపాలు అవి పెట్టుకున్నాను సో దీపాలు అవి అసలు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్రమిదలో ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని ఫెస్టివల్కి దీపావళి అంటే దీపాలే కదా ఫ్రెండ్స్ అందము సో నేను ఎలా చేసుకున్నానో చూడండి ఇది గుమ్మం ముందు చేశానండి ఇలాగా గుమ్మం ముందు ఓ ఎక్కువేం చేయలే ఎందుకంటే మాకు ఆరు బయట అయినా గుమ్మం ముందు టపాసులు కాల్చుకోవటానికి అక్కడే చేయాలి సో మరీ ఎక్కువగా కూడా ఏం డెకరేషన్ చేయలేదు మళ్ళీ ఎందుకు అంత నీట్గా వేసుకొని మళ్ళీ మనమే తొక్కుకోవాలి ఎందుకంటే తప్పదు ఇంకక్కడే టపాసులు అనేది కాల్చుకోవాలి కాబట్టి తప్పదు ఇదేమో ఇంటి ముందు గుమ్మం ముందు వేశాను ఫ్రెండ్స్ గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసుకొని ఆ ముగ్గు నాలుగు వైపులా దీపాలు పెట్టుకొని సెంటర్లో నేను మొన్న మీకు ఒక వీడియోలో ప్రమిదలు ఎలా రెడీ చేసుకోవాలి సిడీతో చిన్న డెకరేషన్ చేసి చూపించాను కదా వాటితోనే సెంటర్లో పెట్టాను ఫ్రెండ్స్ సో మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో దీపావళి సో అందరూ హ్యాపీగానే చేసుకున్నారని అనుకుంటున్నాను సో మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో చూసారా ఇది ఆరు బయట ఫ్రెండ్స్ దీపావళి అంటేనే కలర్ కలర్స్ అలాగే రంగోలీస్ అలాగే ప్రమిదలతో దీపాలు ఇంటి నిండా దీపాలతో అలంకరణ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఆ రోజు ఎన్ని ఎక్కువ ప్రమిదలతో దీపాలు అనేది పెట్టుకుంటే అంత మంచిదంట ఫ్రెండ్స్ సో నేను ఈ రోజనే కాదు ఎప్పుడు ఫెస్టివల్కి కూడా ఇంట్లో అయినా సరే ఒక్క చోట అయినా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఇలా రంగోలీ అనేది పెట్టుకుంటాను సో కొన్ని రంగోలీ డిజైన్స్ కూడా చూపిద్దాం అనుకున్నా నాకు కానీ టైం సెట్ అవ్వలేదు సో ఇంక అందుకని చూపించలేదు ఇది ఒకటి ఇంట్లో పెట్టడానికి అలాగే దేవుడి గుట్టు ముందు పెట్టడానికి డెకరేషన్ చేసుకుంటున్నాను ఇది చూసారా గణేష్తో ఉన్నది అదేమో నిరుడు దీపావళికి తీసుకొచ్చుకున్నానండి పోయిన సంవత్సరం దీపావళికి తీసుకొచ్చాను ఇదేమో మొన్న రీసెంట్గా తీసుకున్నానమాట ఇది మధ్యలో వాటర్ పోసి దానికి సెంటర్లో టేబుల్ లాగా వచ్చింది ఆ ఫ్లవర్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ వచ్చి మిడిల్లో దీపాలు వచ్చినాయి ఆ దీపాల్లో ఆయిల్ పోసుకొని మనము దీపాలు వెలిగించుకోవచ్చు కింద మనం వాటర్ అండి వాటర్ మీద ఈ ఫ్లవర్స్ అనేది తేలుతూ ఉంటాయి మధ్యలో స్టాండ్తో తేలుతూ ఉంటాయి సో ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను సో నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇద్దరం కలిసి ఇలా ఇంట్లో సెంటర్లో మెయిన్ బెడ్రూమ్లో సెంటర్లో చేశానండి సెంటర్లో ఆ ఫ్లవర్స్ వాటర్ పోసి స్టాండ్ పెట్టి అలాగే ఫ్లవర్స్ అవి వేసి డెకరేషన్ చేశాను చుట్టూరు చిన్న రంగోలీ వేసి రంగోలీస్ కూడా నాకు అంత బాగా ఏమి రావండి ఏదో సింపుల్గా లైట్గా వచ్చు అంతే మరీ ఎక్కువగా బాగా అయితే ఏమి రావు సో వచ్చిన దాంట్లో సింపుల్గా వేశాను
వేసేసి ఇలా చుట్టూరు ప్రమిదలు పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసి వత్తులు వేసి ఇలా దీపాలు వెలిగించేసుకున్నాను. చుట్టూరు కూడా రంగోలీ అనేది వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ టైం సెట్ అవ్వలేదు. సో అప్పటికే చాలా టైం అయింది. ఇంకా మా సాయి ఒకటే గొడవ, త్వరగా రండి టపాసులు కాలవాలి టపాసులు కాలవాలని. సో ఇంకా అందుకని చెప్పేసి ఇదంతా ఇంట్లో నేను న్యాచురల్గా చేసిందేనా ఫ్రెండ్స్, ఏమీ ఇదిగా చేసింది ఏం లేదు, అంతా న్యాచురల్ బ్లాక్ అన్నమాట. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను, అక్కడక్కడ వాయిస్ ఓవర్ అనేది లేదు, చూస్తూ ఉండండి. చూసారా లైట్స్ ఆపితే ఎంత అందంగా కనిపిస్తుందో. సో మన చేతుల మీద ఇలా చిన్న చిన్న డెకరేషన్ చేసుకొని ఇంట్లో అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటే మనకి అదొక తృప్తి ఫ్రెండ్స్, చాలా అందంగా కనిపిస్తుంది చూసారా. సో నేను ముందు కూడా మీకు వీడియోస్ చాలా చూపించాను, జలదీపాలు ఒకటి, ఫ్లవర్స్తో డెకరేషన్ చేయటము, అలాగే ప్రమిదలకి డెకరేషన్ చేసేసి మట్టి ప్రమిదలకి రంగులు అవి వేసుకొని వీడియోస్ అనేవి చూపించాను కదా ఫ్రెండ్స్. అలా మనం ఓన్గా మన చేతుల మీద మనం చేసుకుంటే ఆ ఆనందమే వేరు ఫ్రెండ్స్. మార్కెట్లో దొరుకుతాయి, దొరకవని కాదు, కాకపోతే మన చేతుల మీద మనం అనేది చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి నేను మొన్న మట్టి ప్రమిదలతో రంగులు వేసి డెకరేషన్ చేశాను కదా ఫ్రెండ్స్, అవి అన్నమాట ఈ ప్రమిదలు. ఇది నాకు దేముడి గుటి కింద అన్నమాట. సో ఇది పోయిన సంవత్సరం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. బొమ్మల కొలువులు అని చెప్పి బొమ్మలు పెట్టి రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కదా ఫెస్టివల్స్ అప్పుడు దీపావళి అప్పుడు, అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బొమ్మ తెచ్చుకుంటాను. సో ఇది పోయిన సంవత్సరం తీసుకొచ్చింది అన్నమాట. ఇక్కడ కూడా చూడండి లైట్స్ ఆపేసి దీపాలు అనేది వెలిగిస్తే ఎంత బాగుందో. సో దేవుడి దగ్గర యాజ్ టీజ్గా పూజ అనేది చేసుకున్నాను. పూజని చేసుకొని మార్నింగ్ టైంలో ఇంట్లో ప్రసాదాలు అవి చేసి పెట్టాను, ఇంకా ఈవినింగ్ టైంలో దేవుడికి నైవేద్యంగా స్వీట్స్ తెప్పించాను, ఆ స్వీట్స్ నైవేద్యంగా పెట్టానండి. మార్నింగ్ ప్రసాదాలు చేసి కొబ్బరికాయది కొట్టి దండం పెట్టుకున్నా, మళ్ళీ ఈవినింగ్ టైంలో దీపారాజన్ చేసి స్వీట్ అనేది ప్రసాదంగా పెట్టాను. దేవుడి గుడి కిందే సేమ్, ఇంకా అక్కడ దేవుడి గుట్లో డెకరేషన్ చేయడానికి అవ్వదని చెప్పేసి కింద పెట్టుకున్నాను నేను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో టపాసులు అనేవి తీసుకొచ్చాము పిల్లలకి సాయికి, అలాగే మా పాప కాలుస్తారని చెప్పేసి తీసుకొచ్చాను. ఈ సంవత్సరం అసలు టపాసులు అనేది కాలవద్దు అన్నారు, సో అందుకని చెప్పేసి అయినా కూడా పిల్లలు వినరు కదండి, వాళ్ళకి టపాసులు అనేదే చాలా ఎంజాయ్మెంట్, సో అందుకని చెప్పేసి వాడిని ఎందుకు అప్సెట్ చేయాలని చెప్పేసి కొన్ని తీసుకొచ్చాం ఫ్రెండ్స్. తీసుకొచ్చేసి ఇంకా దీపాలు అవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా కాలుస్తున్నారన్నమాట పిల్లలు. సో ఇంకా కాలవటం స్టార్ట్ చేసామండి, అప్పటికే 7 అయిపోయింది. చూసావు కదా వీడు చిన్నవాడండి, మా ఇంటి పక్కన బాబు అన్నమాట దేవర్షు. వాడు చిచ్చుబుడ్డిని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నాడు, ఏంటో అనుకున్నాడు ఫస్ట్, అది వెలిగించే టయానికి చూడండి ఎలా భయపడుతున్నాడో. ఇంకా అసలు రాను కూడా రాలేదు, అసలు వాటి దగ్గరకు అనేది కూడా రాలేదు. సో ఇంకా ఇది ఇంటి ముందండి, ఇంటి ముందు ప్రమిదలు అవన్నీ పెట్టి డెకరేషన్ చేస్తున్నాను. సో ఇవంతా చాలా టైం పట్టింది. ఇంకా సో మా ఆయన కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు. ఇంకా బయట ఆరు బయటకు వచ్చేసి ఇంకా గోడ ఉంటుంది కదా, చుట్టూరు గోడ ఉంటుంది నాకు,
ఆ గోడ ముందు ఇలా చిన్న చిన్న ప్రమిదలు అన్నమాట. సో ఇవి కార్తీక మాసంలో గుడికి వెళ్తే గుళ్ళో అక్కడ దీపం పెట్టేసి వదిలేసి వస్తానండి. ఇంకా సంవత్సరం ఈ సంవత్సరానికి కూడా తీసుకొచ్చాను, ఒక డజన్ తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చి ఇంకా అవి కూడా గోడ మీద పెట్టేసి చుట్టూరు వెలిగించామన్నమాట. సో వెలిగించిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము. పిల్లలు అది టపాసులు అది కాలుస్తుంటే ఇంకా బయటకు వచ్చేసాము. సో ఇదంతా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా సాయి ఇంకా స్టార్ట్ చేశాడనమాట చిచ్చుబుడ్లు భూచక్రాలు. సో స్టార్ట్ చేసి ఇంకా కాల్చుకుంటా ఉన్నాడు. వాడు అస్సలు బోన్ చేసిన కాడి నుంచి ఎప్పుడు తీసుకొచ్చుకుందాము ఎప్పుడు తీసుకొచ్చుకుందాము అని ఇంక ఇదే ఇదిలో ఉన్నాడు. మేము వీడియోస్ ఇంట్లో దీపాలు అది డెకరేషన్ చేసుకుంటా వీడియోస్ చేసుకుంటుంటే ఇంకెప్పుడు వస్తావమ్మా ఇంకెప్పుడు వస్తావని ఇంకా ఊపిరి ఆడనీయకుండా చేస్తూనే ఉన్నాడు. సో ఇంకా లాస్ట్గా ఇంకా ఫైనల్గా మేము నలుగురం కలిసి ఒక పిక్ దిగుదామని చెప్పేసి టపాసులు కాలుస్తుంటే ఒక వీడియో తీయించాం, చిన్న వీడియో తీసామన్నమాట. సో వాడు భయపడుతుంటే పిల్లాడు దేవర్ష అనేది భయపడుతున్నాడు. సో రారా అని చెప్పేసి ఇంకా నేనే కాల్పిస్తున్నాను దగ్గరుండి. సో మేము నలుగురం అండి మా ఫ్యామిలీ. సో ఇంకా చిచ్చుబుడ్లు భూచక్రాలు కూడా కాలుస్తున్నాను నేను కూడా. ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి, ఇంకా ఇప్పుడు కొంచెం ఎట్లయినా పెద్దవాళ్ళం అవుతున్నాం కదా ఏమి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో ఒకటి రెండు కాలం అంటే సరే అని చెప్పేసి కాలుస్తున్నాను. ఇంకా మార్నింగ్ పూజ లేచి పూజాది చేసుకొని ఇంకా శారీ కట్టుకున్నాను. ఇంకా శారీ చేంజ్ చేయడానికి కూడా నాకు ఇంకా టైం లేదు, ఇంకా శారీతోనే టపాసులు అవి కాలుస్తూ ఉన్నాను. తిను మా పక్కన ఉంటుంది కదా తను సిస్టర్ అన్నమాట. ఏదైనా కలిసి చేసుకుంటుంటే ఒకరికిద్దరం చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ఇంక ఇద్దరం కాల్చుకోవాలన్నా ఇంక అదే గుమ్మం అన్నమాట. సో ఒకరి తర్వాత ఒకరం కాలుస్తూ ఉన్నాము. అడ అసలు ఫస్ట్ వచ్చినంత హుషారు యాక్టివ్నెస్ కాల్చేటప్పుడు లేదు చూడండి, అసలు ఎంత భయపడుతున్నాడు. భూచక్రం పెట్టే కొన్ని మీద మీదకు వస్తుందండి. అవి వచ్చి అవి ఏమంటారు నిప్పు రవ్వలు వచ్చేసి శారీ మీద పడుతుందేమో అని ఇంకా వెనక్కి వెళ్తున్నాను.
వాళ్ళు చూసారా ఫైనల్గా వాటిని ఏమంటారో తెలియదు నాకు ఆ టపాసులు పేర్లు అనేది. కిందకేస్తే సౌండ్ వస్తుందన్నమాట, చిన్న చిన్నవి అనమాట. అవి లాస్ట్కి ఫైనల్గా కొట్టుకుంటూ ఒకరికొకళ్ళు ఆడుతూ ఎంజాయ్ చేశారు అంతవరకే. ఇంకా మిగతా అవి ఏవి టచ్ చేయలేదు. అయ్యో చూసారా ఎలా వేస్తున్నారు, డ్యాన్స్ వేస్తూ మరీ వేస్తుంది వాటి. అవంటే భయం లేదన్నమాట, ఇద్దరు చాలా హుషారుగా వేస్తున్నారు చూసారా. వీడైతే ఇప్పుడేనండి మాటలు వస్తున్నాయి, ఒక్కొక్క మాట ఏంటంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో. వాళ్ళు అక్క ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడు. కింద పడిందని వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో అనేది, ఫెస్టివల్ బ్లాక్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.